వెల్కమ్ టు తుపాకీ ఫిల్మీ చిత్ర పరిశ్రమలో అభిమాన తారలకు సంబంధించి ఏ విషయమైనా అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది అందుకే అభిమానదారులు ఎలాంటి మంచి పని చేపట్టినా ఎన్ని సినిమాలు చేసినా ఫ్యాన్స్ సపోర్ట్ గానే నిలుస్తూనే ఉంటారు అయితే సినిమాల వరకు ఓకే కానీ ఫేవరెట్ స్టార్స్ పర్సనల్ విషయాలు కూడా ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పెళ్లికి సంబంధించి ఓ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది చిరంజీవికి ఆయన సతీమణి సురేఖతో పెళ్లి ఎలా జరిగింది పెళ్లి చూపులు ఎక్కడ జరిగాయి ఈ విషయాలపై స్వయంగా సురేఖ గారి సోదరుడు నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు ఆయన మాట్లాడుతూ ఇప్పుడంటే సినిమా వాళ్ళకు అమ్మాయిని ఇవ్వడానికి ముందు ందుకు వస్తున్నారు కానీ అప్పట్లో సినిమా వాళ్ళకు అమ్మాయిని ఇవ్వడం అనేది పెద్ద ప్రశ్న మా నాన్నగారు అల్లురామ లింగయ్య గారికి డివిఎస్ రాజు గారిపై గురుభావం ఉండేది ఆయన దగ్గరకెళ్లి చిరంజీవి గురించి మాట్లాడటానికి వెళ్ళాం మా నాన్నగారు మాట్లాడుతూ మీకు చిరంజీవి తెలుసు కదా ఆయన గురించి కనుక్కున్నాం చాలా మంచివాడని ఏ దురలవాట్లు లేవని తెలుసుకున్నాం కానీ మన అమ్మాయిని ఓ ఫిల్ యాక్టర్ కి ఇవ్వాలా స్పందిస్తూ మీ అబ్బాయి సినిమా వాళ్ళు కదా అసలు మనం అలా ఆలోచించకూడదు మీకు అబ్బాయి నచ్చాడు దురలవాట్లు లేవు మనం అమ్మాయిని ఇవ్వాలని మా నాన్నగారికి హితబోధ చేశారు ఆ తర్వాత నేను జయకృష్ణ హరిబాబు కలిసి సంబంధం అడగడానికి నెల్లూరులో చిరంజీవి గారింటికి వెళ్ళం అలా జరిగింది అయితే అప్పటికి చిరంజీవి గారు పెళ్లి చేసుకోవాలని అనుకోలేదట ఓ మూడేళ్ల తర్వాత చేసుకుందాం అనుకున్నారట ఈ విషయాన్ని పెళ్లి తర్వాత సరదాగా చెబుతుండేవారు మ్యారేజ్ అయ్యాక ఓ ఏడాదిన్నర పాటు మా ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మాత్రమే ఉండేది ఆ తర్వాత ఫ్రెండ్షిప్ మొదలై క్లోజ్ అయ్యామంటూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు అల్లు అరవింద్ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి